నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44లో ఉన్నాము. ఇక్కడ ఈ రోడ్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, అదిగోండి ఆ కార్, అగు అది దాన్ని తవ్వి పడేసి అట్లనే వదిలేశారు. ఏదో పైప్ లైన్ కోసమో వైర్ లైన్ కోసమో దాన్ని తవ్వేసి అలానే వదిలేశారు. దాదాపు ఒక ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి అది అలానే తవ్వి వదిలేశారు. ఫస్ట్ కొంచెం ఉండే ఏంది గుంత గుంతలాగా ఉండేది, అది ఏదైతే పైప్ లైన్ కోసము వైర్ లైన్ కోసం ఏదైతే తవ్వేశారో అది రాను లోపలికి వెళ్ళిపోతుంది, ఒక గుంతలాగా తయారవుతుంది ఇక్కడ రోడ్ మీద. వెహికల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంతకుముందు విజువల్స్లో చూశారు. వెహికల్స్ వచ్చినప్పుడు సడన్గా ఒకటేసారి స్లో కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ బైక్ చూస్తున్నారు, ఒకటేసారి సడన్గా స్లో కావాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు బైక్స్కి అయితే బైక్ రిపేర్ అవ్వచ్చు, బేరింగ్స్ ఖరాబ్ అవి. అలాగే కార్ అయితే కార్కి కూడా సడన్గా ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కార్ బైక్స్ గురించి, ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు అయితే వారికి ప్రజలు కట్టిన ట్యాక్స్ల వల్ల గవర్నమెంట్ వాహనాలు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు వాటిలో తిరుగుతారు. సో వాటికి రిపేర్ వస్తే వాటి ఖర్చులు కూడా గవర్నమెంట్ అధికారులు, ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు, భరించాల్సిన అవసరం ఉండదు. బట్ సామాన్య పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వెహికల్స్కి వాళ్ళు వాడే వాహనాలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది దాదాపు 1 మంత్ అయింది రోడ్ నెంబర్ 44లో. అలాగే చూసుకుంటూ పోతే ఇది ఇలానే వదిలేసుకుంటూ పోతే ఇప్పుడు అసలు ఇది వర్షాకాలం, రానున్న రోజుల్లో ఇది మరీ పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి ఇల్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇల్లు దాదాపు ఒక 400 మీటర్లు మాత్రమే, 400 మీటర్లు ఉండొచ్చు. అలాగే ఇటు చూసుకుంటే మాదాపూర్ వస్తుంది, డిమార్ట్. అలాగే ఇది కావూరి హిల్స్, అత్యంత సంపన్నులు ఉండే ఏరియా ఇది కావూరి హిల్స్. అలాగే జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్ కలిసి రెండు పక్క పక్కనే ఉండే ఏరియా. అలాగే పక్కనే దుర్గం చెరువు, హైటెక్ సిటీ. ఈ రోడ్లో ఇది నెల రోజులు అవుతుంది, ఇది ఇలానే వదిలేశారు. ఇదే కాదు, ఇంకా ముందు కూడా ఒక పైప్ లైన్ లాగా తీసి అక్కడ ఇంకొకటి పైప్ లైన్ లాగా తీసి అక్కడ కూడా అట్లనే వదిలేశారు. అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఇలానే ఎప్పుడు వెళ్తుంటారు వాళ్ళ ఆఫీస్లకి, అలాగే వస్తుంటారు ఎవరైతే ఇటువైపు ఉంటారో. ఈవెన్ జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు కూడా, వాళ్ళు కూడా చెత్తను ఊడ్చే వాళ్ళు కూడా. అక్కడ మీరు కార్ వస్తుంది చూస్తున్న దృశ్యం, కార్ ఎంత స్లో అయింది అది అసలు పట్టించుకొని నాదుడే లేడు ఇక్కడ. అలా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు బైక్ వచ్చి సడన్గా ఆగిపోయిన దృశ్యాలు అక్కడ చూడండి. అవి దాదాపు నెల రోజులు అయిపోయింది, తవ్వి అలానే వదిలేశారు, అలానే వాటరు ఆ గుంతలో. సడన్గా ఎవరైనా వచ్చి స్కిట్ అయ్యి పడిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు గర్భిణీ స్త్రీని బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే సడన్గా బ్రేక్ వేసినా లేకపోతే కింద పడిపోయినా పరిస్థితి ఏమవుతుంది, పట్టించుకొని నాదుడే లేడు. ఇక్కడ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే డైలీ ఊడుస్తారో, జిహెచ్ఎంసీ అధికారులు కనీసం వాళ్ళకి చెప్పి పట్టించుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇదే ఈ తవ్వి వదిలేసిన దీనిపైన, ఈ గుంతపైన రానరాని ఇది ఎంత పెద్దగా అవుతుంది, వాహనదారులు ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కోబోతున్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి రోజు ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ పాస్కర్కి ఆయనా పీచే ఓ రస్తమే అవి అప్పు కైసే లాగా మతలబ్ ఏక్ మైనసే వయసు అయ్యే రోడ్ వయసు. యాక్చువల్లీ ఐఎమ్ సీయింగ్ దిస్ దట్ ఫ్రమ్ హౌ మెనీ డేస్ యు ఆర్ సీయింగ్ దట్ Quite a while, I guess. 1 or 2 months, I can say. Yeah. I've been seeing that since my office is here only. So, like, I've been seeing that. And multiple cars, like, even the cars also facing this issue, they had to tell their car to just pass it on. So, it's there only. Even, like, if you'll see that over there also, the same issue. Nobody is caring about it, so. Nobody is. So, what do you think about it? So, who can care about this? ఇలా ఇట్లా రోడ్ల మీద పైప్ లైన్ల కోసం వైర్ లైన్ల కోసం అట్లా తవ్వి వదిలేస్తారు, ఓ 2-3 నెలల నుంచి అట్లా వదిలేస్తున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది, మీరు కూడా ఇక్కడ నుంచే వెళ్తారు అనుకుంటా, మీకు ఏమనిపిస్తుంది ఆ చూస్తుంటే? అప్పుడు చూసుకోలేమండి, అప్పుడప్పుడు కిందే పడిపోతామండి స్పీడ్ పైన వచ్చేసి. కాసే కొంచెం గవర్నమెంట్ కొంచెం కవర్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నానండి. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు మీరు? నేను ఇది ఒక చూస్తాను, ఒక ఎగ్జాక్ట్ ఒక 1 మంత్ నుంచి చూస్తుంది. 1 మంత్ అంటే మీకు ఏమనిపిస్తుంది ఇట్లనే ఉంటే 1 మంత్ 2 మంత్స్ నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు అనిపిస్తుందా? అవునండి, ఎవరు పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. అప్పుడప్పుడు చేసినా చేయట్లేదు చెప్పట్లే, కానీ ఇదైతే చూస్తుందండి ఒక 1 మంత్ నుంచి అయితే అలాగే ఉన్నది. అవి వదిలేసి ఒక 1 మంత్ అయింది వైర్ లైన్ పైప్ లైన్ కోసము, చాలామంది వాహనదారులకి ఇక్కట్లు అవుతుంది. మీరు ఇలాంటివి చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఏమనుకుంటారు? ఏం చేస్తామండి, వాళ్ళు లోకల్ లీడర్స్ వాళ్ళు చూడాలి ఇవన్నీ, ఇట్లాంటివి వాళ్ళు ఎవరు చూడరు, అది చేయరు.
ఆ ఓట్లు అప్పుడు మాత్రం అవి అడుగుతారు, అవి చేస్తే అవి చేస్తా అని, అవి ఏమి ఉండవు అంతనే, వాళ్ళు ఏమి చేయడం వేస్ట్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా అంత ఇదే పరిస్థితి. ఇక్కడే కాదు, సిటీలో చాలా ప్లేస్లలో చాలా ఉన్నాయి ఇట్లాంటి గుంతలు చాలా ఉన్నాయి. అసలే వర్షాకాలం. అవును, ఇంకా ఎక్కువ ట్రబుల్ ఇప్పుడు. ఎక్కడ గుంతలు వాటర్ నిలబడిన తర్వాత గుంతలు ఎక్కడున్నదో లేదా ఎక్కడో తెలియకుండా ఉంటుంది. మరి మీరు ఇది ఎవరిది బాగు చేయాలి? ఇవి జిహెచ్ఎంసీ వాళ్ళేనా? జిహెచ్ఎంసీ చూడాలి, లేకపోతే ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, లోపల కార్పొరేటర్ చూసుకోవాలి. వాళ్ళు చూడాలి. ఓట్లప్పుడు అందరు అడుగుతారు, తర్వాత కనబడు. ఇలాంటి పెద్దవారు సిటీలో సీనియర్ సిటిజన్సే చెప్పాలి మరి వాళ్ళకి. ఎవరు అంత ఎవరు చెప్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు సార్. ఆ రోజులు పోయినాయా? అంతే అంతే, ఆ రోజులు పోయినాయి, ఏం లేదు. వీళ్ళు అధికారులు ఎవరు చెప్తే పట్టించుకుంటారు? ఎవరంటే ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పాలి చేస్తారు, వాళ్ళు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు, అంతేగాని ఎంత చెప్పినా వేస్ట్. ఇది దాదాపు అది తవ్వి పడేసారు అట్లనే, 2 నెలల నుంచి ఉంటుంది. దాంట్లో మట్టి వేసలేని వర్షంతో అది ఇంకా ఎక్కువ అవుతుంది వాటర్ నిండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? లేదన్నా, చాలా సమస్యలు వస్తున్నాయి. దాన్ని బట్టి మనం రోజు వస్తూనే పోతూనే ఉంటాము, దానికి ఇబ్బంది అవుతుంది. చాలా మంది నాకు ఒక రకం కాదు, చాలా మందికి ఇబ్బంది అవుతుంది. నేను రోజు వస్తానే ఉంటాను, వీలైనా ఉంది మాది వచ్చేది. ఎప్పుడు చూసిన గుంతలు, చాలా మంది యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. అది చెప్పదలుచుకునేది అంటే ధర క్లారిటీ. దీనికి ఎవరు, దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఎవరు ఏమి చెప్పగలరు సార్, వాళ్ళ సమస్యలు ఏంది, ఎవరైనా లీడర్ ఎవరు పట్టించుకోరు. ఇక వాళ్ళ సమస్యలు మనం ఏమంటే, మేము చెప్పే తప్ప చేసేది ఏముండదు. ఇంకా వాళ్ళిష్టం, మనం ఏం చెప్పలేము. చెప్తున్నా, మీరు అడుగుతున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ చెప్పాలి, ఇక తీసుకోవాలి. అసలే వర్షాకాలం సార్, యాక్షన్ తీసి. ఇది ఒకటేనా కాదు, ఇంకా దాదాపు చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ ముందు. ఇక్కడే కాదు, మొత్తం మన సిటీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటర్ వర్షం వస్తే మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. మీరు వెనకాల చూసారు కదా రోడ్డు మీద, అది 2 నెలలు అయింది తవ్వి పడేసి వాటర్, అది పైప్ లైన్ కోసం అట్లనే. ఇప్పుడు వర్షాకాలం, అది పెద్ద పొక్క తయారైంది, ఆడ పెద్ద గుంత తయారైంది, బైకర్స్కి ఇబ్బంది అవుతుంది. మీలాంటి వాహనదారులకి ఏంటి పరిస్థితి? అయితే ప్రభుత్వమే మంచిగా చేయాలి కదా, ఎవరైతే తవ్వించారో అవి, పైప్ లైన్ కంప్లీట్ అయిపోయింది కదా, వర్క్ తొందరగానే మంచిగా చేస్తే మాకు కూడా పోవడానికి రావడానికి ఇబ్బంది ఉండదు. చాలా ఇబ్బంది అవుతుంది, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, బ్రేకర్ కూడా లేదు సరిగా. సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చిన పరిస్థితి, బైక్, ఇప్పుడు బైక్ బేరింగ్స్ పోతే ప్రాబ్లం అవుతుంది. అవును. సో మరి ఏంటి, ఎవరు చేయాలి మరి ఇది బాగా, ఎవరు చేస్తారు? ప్రభుత్వమే చేయాలి. మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఎంత తొందరగా బాగా చేస్తే ఎంత తొందరగా మంచిగా ఉంటుంది పోయేటోళ్ళకి, వచ్చేటోళ్ళకి. చాలా డేస్ ఇక్కడే ఉంటుంది అది. మరి ఏంటి ఇది, ఎవరు తవ్వీరు, ఏంది అట్లా వదిలేసారు? మా తెలియదు ఇక తవ్విరు అనేది. జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరా ఇది? అంటే వాదల వాళ్ళే యాక్చువల్లీ చాలా, అంటే ఈ రూట్లో అయితే వెళ్తుంటాం, సో కంపల్సరీ అయితే ఇట్లే ఉంటుంది. చాలా డేస్ చూస్తున్నాము. రాను పెద్దగా అవుతుంది కదా ఈ వర్షాకాలం, పెద్దగా అవుతుంది అంతే కదా. బైకర్స్ మరి ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తారు అనుకుంటా, మంచి బాడీ ఉంది, సడన్గా దాంట్లో మీ బైక్ సడన్ ఒకసారి పడి లేసి మీకు బ్యాక్ పెయిన్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ అప్పుడప్పుడు వస్తుంటుంది, అంటే చిన్నది ఏం కదా మా కానీ, అంటే కొంతమంది ఉంటారు కదా, కొంచెం ఏజ్ ఉంటారు కదా వాళ్ళకైతే అప్పుడు ఉంటే, అంటే ఈవినింగ్ టైంలో చాలా జామ్ అవుతుంది, ఇక్కడ హెవీ జామ్ అవుతుంది. సో ఆ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ దాంట్లో లోయలు ఇలాంటివి. సో కొంచెం మరి మీరు గవర్నమెంట్కి, అధికారులకు, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏం చెప్పాలనుకో? ఏం లేదు, కొంచెం చూసుకుంటే బెటర్, అట్లా చేసుకుంటే బెటర్ కదా అట్లనే. ఇన్ని ఆదాయాలు ఉన్న సిటీ, కనీసం ఒక గుంత ఉంది ఇక్కడ, గుంతను పోర్చలేని పరిస్థితి ఇది. 4 రోజులు అవుతుంది తవ్వేసి, అలానే ఎవ్వరు పట్టించుకోవట్లేదు. చూసారు కదండి ప్రజలు ఎంత ఇక్కట్లో గురవుతున్నారో ఈ గుంత వల్ల. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒకటి ఉంది, ముందు ఒకటి ఉంది, రెండు పక్క పక్కనే ఉన్న ఈ ఏరియాలో. దాదాపు 4 రోజులు దాటిపోయింది, వాటి తవ్వేసి అలానే వదిలేస్తున్నారు. మళ్ళీ మట్టి పూడ్చట్లేదు, పైప్ లైన్ల కోసం తీసి మళ్ళీ మట్టి పూడ్చట్లేదు. అలాగే వాహనదారులు చాలా ఇక్కట్లో గురవుతున్నారు. పక్కనే సీఎం ఇల్లు, ఇటుపక్కనే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, చాలామంది భక్తులు వస్తూ పోతుంటారు, ఇటువైపు 2-వీలర్స్ పైన వెళ్తుంటారు టెంపుల్కి. అలాగే చాలామంది జాబ్స్ చేసేవాళ్ళు హైటెక్ సిటీ వెళ్తుంటారు. ఇదే జూబ్లీస్ రోడ్ నెంబర్ 44 పైన చాలామంది హైటెక్ సిటీ వైపు జాబ్ కోసం వెళ్తుంటారు, పొద్దున జాబ్ ఆఫీస్లో కానీ వెళ్తుంటారు. సో ఇన్ని ఇక్కట్లో గురవుతుంటాయి, ఇది అలానే తవ్వి వదిలేశారు. ఎవరైనా సీరియస్ యాక్షన్, జిహెచ్ఎంసీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకొని, ఇది ఎవరు తవ్వారు, ఏంటి పరిస్థితి, వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తీసేసిన మట్టి కూడా కొద్ది దూరంలో అక్కడెక్కడో వేసేస్తారు, అది అలానే పోతుంది. వర్షం పడితే మళ్ళీ రోడ్డుపై కొట్టుకొని వస్తుంది, వాటర్తో పాటు రోడ్డుపైకి కొట్టుకొని వస్తుంది. ఇది అప్పుడు మళ్ళీ మట్టి లేని పరిస్థితి, ఎవరు పూడ్చలేని పరిస్థితి. అసలు దీన్ని ఎవరు పూడుస్తారు, అది ఎవరు తవ్వారు తెలియని పరిస్థితి. అక్కడో గుంత, ఇక్కడో గుంత, ఇది ఇలానే తవ్వి వదిలేస్తుంటే పట్టించుకునే నాదురే లేడు. ఇది అధికారులు దృష్టిలో పెట్టుకొని కొంచెం, ఇక్కడే కాదు సిటీలో ఎక్కడైనా ఏ ప్లేస్లోనైనా చాలా ఏరియాల్లో రోడ్లపైన పైప్ లైన్ల కోసము, వైర్ లైన్ల కోసము తవ్వేసి అలానే వదిలేస్తున్నారు. ఎందుకంటే
ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి 20 రోజులు దాటిపోయింది. ఆ గుంతలు ఇంకా పెద్దగా ఏర్పడి ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురాలోకల్.